పరిధిలోని అడ్లూరు ఇచ్చిపురం గ్రామాలలో శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్లూరు ఇచ్చిపూర్ గ్రామ ప్రజలు షబీర్ అలీకి మంగళహారతులతో స్వాగతం తెలిపారు. అడ్లూరు గ్రామంలోని కాలనీలో వెళ్తున్న షబీర్ అలీని గ్రామస్తులు సన్మానం చేశారు. ప్రజలను ఉద్దేశించి షబీర్ అలీ మాట్లాడుతూ, "నేను మీ షబీర్ అలీ, నేను మీ ఇంటి మనిషిని" అని పేర్కొన్నారు. "మీ గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. మీ ఊరిలో ఆ శ్మశాన వాటిక సమస్య ఉంది. సమస్యను ఎమ్మెల్యే గెలవగానే వెంటనే శ్మశాన వాటిక స్నానం చేయడానికి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలాగే ఎస్సీలకు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. సంవత్సరానికి అవసరపడే 6 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. అన్ని క్యాస్ట్లు, కులాలు, మతాలకు అతీతంగా అందరూ ఒకటై కాంగ్రెస్ పార్టీని చేతుకుర్తికేద్దాం, షబ్బీని గెలిపిద్దాం. ఈ ప్రభుత్వం అబద్ధాల కొరకు ప్రభుత్వం, దళిత ముఖ్యమంత్రి జైలే, 3 ఎకరాలు రాలే, మా పిల్లలకు చదువు ఇవ్వలేదు, కేజీ టు పీజీ ఇవ్వలేదు, ఏది లేదు. అందుగురించి వీళ్లను కేసీఆర్ని ఒడగొడతాం. బంగారు తెలంగాణ ప్రజలకు లాభం కాలేదు, బంగారు తెలంగాణ కేసీఆర్కి సాధ్యమైంది అని మా అందుగురించి ఇలా కనీపిన రీతిలో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినారు. అవసరమైంది వాళ్ళకు మీ ద్వారా ధన్యవాదాలు తెలుసు. ఈ రాష్ట్రంలో గెలుపుడు ఖాయం. 100 కోట్ల మహాకూటమికి దాదాపు 90 నుంచి 100 సీట్ల చెదిపాయం. పంపకూడదానికి ఇప్పటికే 20-30 గ్రాములు ఆయనకు అలవాటైపోయింది, ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా కొట్టినారు 2 చోట. అంటే ఇప్పుడు భయం పోయింది, ప్రజలు దానికి రివెంజ్ తీసుకుంటున్నారు. ఇలా అతను చేపట్టి ఎన్నో గ్రామాల్లో కూడా ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యేనా వీడు, రౌడీ షీటరా? అసలు ఎమ్మెల్యేకు మా ఊళ్ళతో గెలిచిన ఇంత పగడ, ఇంత కండకిచ్చిన ఏ కాండంతో వచ్చినాడు ఆయన? ఇలా ప్రజలు ఇట్లా తిట్టడం, కొట్టడం ఇట్లా అంటున్నాడట, నరికేయండి వాళ్ళు. అంటే నరికేయడం అంటే ఒక సామాన్య ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు, మా భూములు ఎండిపోయినాయి, మా పంటలు ఎండిపోయినాయి, వడ్డూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీలిమని ప్లే కార్డ్ పట్టినారు. అది కూడా ఏం గడబడి కాలేదు. ఒక ప్రజాస్వామ్యం పై ప్లే కార్డ్ని కూడా వాళ్ళు అడ్డుపడ్డారు. దాన్ని నేను ఖండిస్తున్నాను. తక్షణం దాని మీద కేసు బుక్ చేసి మా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.